सीएलपी पीसीसी नेतृत्व में ఈ రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలు భూమిపై హక్కులు వ్యాపారము రైతుల యొక్క సమస్యలు ఈ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్దిష్టమైన హామీలు అమలు జరగకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని జరుగుతున్న మరణాలను రైతుల యొక్క కష్టాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ ద్వారా వినతి పత్రాన్ని ఇవ్వడమే కాకుండా వివరంగా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించడం జరిగింది దురదృష్టవశాత్తు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూర్చోవడానికి సచివాలయం లేదు కలవడానికి ముఖ్యమంత్రి గారు లేరు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినంత వరకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు గాని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు గాని వివిధ సామాజిక వర్గాల యొక్క సమస్యల మీద కొట్లాడుతున్న సంఘాలకు ఈ 8 సంవత్సరాల పైకాలంలో చంద్రశేఖర్ రావు గారు దర్శనం ఇవ్వలేదు ఈ రోజు మేమందరం ఈ రాష్ట్రానికి సాంకేతికంగా ముఖ్యమంత్రి గారు ఉన్నా భౌతికంగా వారు లేరు అనుకొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమగ్రమైన రైతులు భూములకు సంబంధించిన సమస్యల మీద వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా ధరణి పోర్టల్ అనే ఒక గుదిబండను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 1.5 కోటి ఎకరాల భూముల యొక్క వివరాలను సంపూర్ణంగా ప్రభుత్వము సీసీఎల్ఏ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఈ శాఖను ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పింది ఈనాడు ధరణి పోర్టల్ ని నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వము కాదు రెవెన్యూ శాఖ కాదు చంద్రశేఖర్ రావు గారిని ప్రసన్నం చేసుకున్న ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఈరోజు ధరణి పోర్టల్ ను నిర్వహిస్తుంది మేము స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినాము అభ్యంతరాన్ని వ్యక్తం చేసినాము వ్యక్తుల యొక్క ఆస్తుల వివరాలు వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారము కానీ రహస్యంగా ఉంచవలసిన ఈ సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడం ద్వారా మా విలువైన ఆస్తుల వివరాలు సమాచారము ప్రైవేటు వ్యక్తుల యొక్క చేతులకెళ్ళి దుర్వినియోగం జరుగుతున్నది తక్షణమే దీన్ని నిలిపివేసి దీనికి కారకులైన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కేసులు పెట్టాలి అని చెప్పి ప్రధాన కార్యదర్శి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి భూ యజమానికి ఆస్తుల వివరాలు ఉన్న వాళ్లకు నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా రహస్యంగా ఉంచవలసిన ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు వ్యక్తులకు చంద్రశేఖర్ రావు గారు దారదత్తం చేసిండు ఇది మన ఆస్తుల యొక్క భద్రతకు భంగం కలిగింది కాబట్టి తక్షణ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిందిగా భూములున్న ప్రతి వ్యక్తికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మా కిసాన్ సెల్ గాని సిఎల్పి గారు గాని శాసనసభ్యులు గాని ముఖ్యమైన నాయకులందరూ గత కొన్ని నెలలుగా ధరణి పోర్టల్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల యొక్క ఆవేదనను ప్రభుత్వానికి తెలియజెప్పి తక్షణమే ఈ ప్రభుత్వం ప్రతి సమస్యకు పరిష్కారం చూపించాలి 24 లక్షల అసైన్మెంట్ భూములు ధరణి పోర్టల్లో కనిపించకపోవడం వల్ల
దళితులు గిరిజనులు తీవ్రమైన నష్టానికి లోనవుతున్నారు. వాళ్ళు చనిపోతే రైతు బీమా పథకం రావడం లేదు. వాళ్ళు బతుకున్నప్పుడు వ్యాపారం చేసుకుంటే వాళ్ళకు రైతు బంధు పథకం రావడం లేదు. అదే విధంగా బ్యాంకుల దగ్గరికి వెళ్తే రుణాలు రావడం లేదు. దీనికి కారణం 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 24 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు ఈ రోజు ప్రమాదంలో పడ్డాయి. లక్షలాది మంది రైతుల పొట్ట కొడుతుంది. ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దాన్ని సవరించాల్సిందిగా, తక్షణమే వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అదేవిధంగా 2014లో కావచ్చు, 2018లో కావచ్చు, చంద్రశేఖరరావు గారు రైతులకు ఏక మొత్తము ఒకేసారి 100,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తానని నిర్దిష్టమైన హామీ ఇచ్చిండు. 2014 నుంచి 18 వరకు 4 విడతల పేరు మీద ఆనాడు రైతుల నిండా ముంచండు. మళ్ళీ 2018లో హామీ ఇచ్చి 100,000 రూపాయల రైతు రుణమాఫీ అని చెప్పి ఈ రోజు వరకు జరగలేదు. దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు 47 లక్షల మంది రైతులు లబ్ధిదారులు ఉన్నారు. తక్షణమే వాళ్లకు చెల్లించాలి. ఇక మీకు మిగిలింది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవకాశం ఒకే ఒక్క బడ్జెట్. 4 బడ్జెట్లు అయిపోయినాయి, 5వ బడ్జెట్ మీరు ప్రవేశపెట్టబోతున్నారు. మీరు తక్షణమే రైతు రుణమాఫీ చేయకపోతే ఈ రోజు బ్యాంకుల దగ్గర తెచ్చుకున్న రుణము తడిసి మోపడై 2 ఇంతల కంటే ఎక్కువైంది. దాంతో రైతులు డిఫాల్టర్స్ గా మారిపోయి బ్యాంకులలో రుణానికి అర్హత కోల్పోయినరు. ఈ రోజు వాళ్ళ భూములు బ్యాంకు వాళ్ళు జప్తు చేసుకుని అమ్ముకుని రికవరీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణమే రైతు రుణమాఫీ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇదే కాకుండా పోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పి పదే పదే ఊరించి ఈ రోజు 100,000 ఎకరాల పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కేబినెట్ సబ్ కమిటీని నియమించడం ద్వారా కాలక్షేపం చేసి వాళ్ళ అప్లికేషన్లు తీసుకుంటామని రకరకాల నిబంధనలు పెట్టి వాళ్ళ పొట్ట కొడుతుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు సంబంధించిన సమస్యను పరిష్కరించి గిరిజనులకు అందరికి కూడా వాళ్ళ హక్కులైన 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం వాళ్లకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే కార్యాచరణను ప్రకటించాలి. ఒకవేళ ప్రకటించకపోతే ఈ నెల 24 రోజు అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ ఆఫీసుల ముందల కాంగ్రెస్ శ్రేణులు, రైతులు, ఇందులో ధరణికి సంబంధించిన బాధితులు, రైతు రుణమాఫీ వల్ల జరగని బాధితులు, రైతు బీమా, అదేవిధంగా రైతు బంధు పథకాల వల్ల నష్టం జరిగిన వాళ్ళందరూ కూడా తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని వారికి చెప్పడం జరిగింది.